నిన్న తిరుపతి నేడు కుప్పం లోకేష్ అడుగు పెడితే అంతేనా ఊహించిందే చోటు చేసుకుంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అంచనాలు తప్పలేదు వారు వేసిన స్కెచ్ వమ్ము కాలేదు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పాగా వేయడానికి వైసీపీ నేతలు వేసిన వ్యూహాలు పక్కాగా ఫలించాయి ఎంత పగడబందీగా ఈ వ్యూహాలను రచించుకోగలిగారు అంతే పగడబందీగా దానిని ఎగ్జిక్యూట్ చేయగలిగారు ఫలితంగా ఇప్పటికే బేటల వారిన తెలుగుదేశం పార్టీ కంచుకోట కుప్ప కూలిపోయింది ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతూ వస్తున్నారు కుప్పం ఓటర్లు తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా ఓటమి చవి చూడని అసెంబ్లీ స్థానాలలో ఇది ఒకటి టిడిపి అభ్యర్థిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారిగా కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేశారు ఇప్పటిదాకా వరుసగా ఏడు సార్లు విజయం సాధించారు ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చివేశారు మరో పార్టీ ఇక్కడ పాగా వేయాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితిని కల్పించారు అలాంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ లేవు పార్టీకి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి చంద్రబాబు చరిష్మ మస్కుబారింది టీడీపీ కోటకు బేటలు ఏర్పడ్డాయి దాదాపు కుప్పకూలిపోయే స్థితికి చేరుకుంది పార్టీ టీడీపీ అధినేత పోటీ చేసినా సరే గెలవడానికి చెమటోక్షగా తప్పదనే రాజకీయ వాతావరణం కుప్పంలో నెలకొంది ఆయన ఓడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి టీడీపీ స్థానంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాగా వేసింది కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి బలహీన పడిందనేది మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలు స్పష్టం చేశాయి పంచాయతీలు మండలాలు జిల్లా పరిషత్ మున్సిపాలిటీ స్థాయిలో ఏ ఎన్నికల్లోనూ టీడీపీ విజయం సాధించలేదు సరికదా గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది ఓట్ల శాతాన్ని భారీగా కోల్పోయింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో కుప్పంలో ముప్పై వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయిన వైయస్ఆర్సిపి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ స్థానాన్ని అవలేలగా కైవసం చేసుకోగలుగుతుందనే విషయాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి కుప్పంలో పార్టీ బలహీన పడడానికి మూడు అంశాలు కీలకంగా మారినట్లు తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది ఒకటి జగన్ సర్కార్ పరిపాలనా తీరు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపారని అంటున్నారు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్న కుటుంబాలకు ఇంటి వద్దే సంక్షేమ పథకాలను అందివ్వడం ప్లస్గా మారింది అదే సమయంలో టీడీపీ సానుభూతి పరులుగా ఉన్న యువతి యువకులు వాలంటీర్లుగా నియమితులు కావడం గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలను సాధించడం వైసీపీకి అనుకూల పరిస్థితులను కల్పించిందని చెబుతున్నారు ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు రోజంతా ఆయన కుప్పంలో పర్యటించారు తన తండ్రి ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు వర్షంలోనూ విస్తృతంగా ప్రచారం సాగించారు అవేవి సత్ఫలితాలను ఇవ్వలేదు టీడీపీని ఓడించాలని భావించిన కుప్పం మున్సిపల్ వాటర్ల మైండ్ సెట్ను మార్చలేకపోయింది ఈ విషయం తాజా ఫలితాలతో స్పష్టమైంది నారా లోకేష్కు ఇది రెండో ఓటమిగా చెప్పుకోవచ్చు ఇదివరకు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రచారకర్తగా పనిచేశారు విస్తృతంగా పర్యటించారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పలుమార్లు కలిగి తిరిగారు పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించడానికి శ్రమించారు అయినప్పటికీ ఓటమి తప్పలేదు రెండున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం మున్సిపల్ ఎన్నికలలో ప్రతికూల వాతావరణం వీస్తుందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఆలస్యంగా పసిగట్టిందో లేక గెలిచి తీరుతామనే అతి విశ్వాసమో తెలియట్లేదు కానీ కొంత నిర్లక్ష్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది కుప్పం మున్సిపాలిటీలో పార్టీని గెలిపించే బాధ్యతను తీసుకున్న సీనియర్ నాయకుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే మకాం వేశారు ఈ విషయం తెలిసి కూడా టీడీపీ పెద్దగా తన వ్యూహాలను మార్చుకోలేకపోయింది కిందటి నెలలో చంద్రబాబు నాయుడు పర్యటించినా దాని ప్రభావం ఏమాత్రం టీడీపీ ఓటు బ్యాంకును రక్షించలేకపోయింది ఈ రెండు పరిణామాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో తీవ్ర నిరుత్సాహాన్ని నింపిందనేది బహిరంగ రహస్యం చివరికి కుప్పం మున్సిపాలిటీని కూడా కోల్పోవలసిన దుస్థితి వస్తుందని బహుశా వారు ఊహించి ఉండకపోవచ్చు చివరి నిమిషంలో నారా లోకేష్ ప్రచారానికి వచ్చారు టీడీపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను భుజాన వేసుకున్నారు అయినా ఉపయోగం లేదు రెండు వేల పంతొమ్మిది తిరువేత ఏ ఎన్నికలోనూ చంద్రబాబు చరిష్మా గాని నారా లోకేష్ మంత్రం గాని టీడీపీని కాపాడలేకపోయింది నారా లోకేష్ నాయకత్వంపై టీడీపీ కేడర్లో అనుమానాలు నెలకొన్నాయి ఆశలను వదిలేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి